నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ లో చేస్తున్న జీఎన్ఎంలను రెగ్యులర్ చేయకుండా కొత్త వారిని రెగ్యులర్ చేయడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు మారాయి గానీ మా జీవితాలు మాత్రం మారలేదు. అసలు రెగ్యులర్ పోస్టులు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని 15 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారు మా జీవితాలు మాత్రం మారట్లేదు. ఎప్పుడు కాంట్రాక్ట్ లోనే పనిచేస్తున్నాం. రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో మాకు అర్థం అవటం లేదు. మేము జీవితాన్ని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్నా ఈ జీతాలు పెంచక కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి 115 జీవోలు రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించి ఆదోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి 9 లక్షల రూపాయల విలువగల కిట్లను వరద బాధితులకు పంపిణీ చేశారు. తెలుగుదేశం నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, మొన్న కురిసిన అకాల వర్షాల్లో విజయవాడ నగర ప్రజలు సాయం అందించాలని, నాయకుడు చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు మీవంతు సాయం చేయండి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కుబేర్నాథ్, విజయ్ చౌదరి బాబు నాయుడు, మోహన్ చౌదరి, డాక్టర్ పుల్లయ్య 9 లక్షల రూపాయలతో 1000 కిట్లు తయారు చేసి నిత్యావసరాల సరుకులు, 5 కేజీల బియ్యం, 1 కేజీ ఉప్మారవ్వ, 1 కేజీ చక్కెర, గోధుమ పిండి తదితర సరుకులు పంపిణీ చేశారు. క్యాన్సర్ రహిత కోవూరు తన లక్ష్యమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించే పింక్ బస్సు సేవలను ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో ఉన్న అనుమానాలు, అపోహలు తొలగించే ప్రయత్నంలో భాగంగా మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో స్థానికులను ఈ కార్యక్రమానికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఒక 2 నెలల నుంచి మొదలు పెట్టిన కార్యక్రమం ఈ రోజుకి అది చేయగలిగాం, పోస్ట్పోన్ చేస్తూ రాగలిగాము. దానికి మొట్టమొదట కోవూరుని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కలెక్టర్ గారు, అలాగే స్విమ్స్ డైరెక్టర్ గారు, వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలిగా ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతో మంది
అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది. కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజలు రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. మీరందరినీ నేను కోరుకునేది ఇక్కడ ఏమిటి, ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ గా అందరూ టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని బద్వేల్ పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు డివైఎఫ్ఐ ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే షరీఫ్, ఎస్కే ఆదిల్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చి 45 రోజుల్లోపు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ రోజుకి 3 నెలలు కావస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ఇక్కడ 17,000 మంది శాశ్వత ఉద్యోగులు, 16,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పరోక్షంగా ప్రత్యక్షంగా 100,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ ఉక్కు పరిశ్రమ దాదాపు భారతదేశంలోనే 1 స్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్పరం చేయాలని చెప్పి చూస్తూ ఉంది. దీన్ని ప్రైవేట్పరం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉండే ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలతో కలిసి ఆందోళన పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ గురించి ప్రభుత్వం తెచ్చిన 115 జీవోను తక్షణమే రద్దు చేయాలని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉంటూ అందరికీ సేవలు చేస్తూ మంచి మన్నలను పొందిన మా పొట్టను కొట్టడం ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఏమీ తెలియని ఏఎన్ఎంను సరిగ్గా సర్వీసు లేని వాళ్లను చేర్చుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా జీవోను రద్దు చేయాలని, మీ ఉన్న అంతమందిని విధుల్లో ఉంచాలని మూకుమ్మడిగా అడుగుతున్నారు. నమస్కారం, చెప్తున్నాను సార్. మన భారత్పురం గవర్నమెంట్ హాస్పిటల్లో 27 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉన్నారు. మేము ఇంచుమించుగా ఇక్కడ జాయిన్ అయ్యి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 8 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. మాకు ఎప్పటికైనా రెగ్యులర్ చేస్తారని ఆశతోనే ఈ ఉద్యోగంలో ఇలా కంటిన్యూ అవుతున్నాం, ఏ జీవోకి మారకుండా. కాకపోతే ఇప్పుడు అకస్మాత్తుగా ఏఎన్ఎంస్ ని జీఎన్ఎం ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళని సడన్ గా కాంట్రాక్ట్ రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ లోపలికి వాళ్ళని భర్తీ చేసేసి మాకు అన్యాయం చేయడం జరుగుతుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం మేము చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తక్కువ, ప్లస్ వాళ్ళు చదివిన తీరే తక్కువ, వాళ్ళకి క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఒక స్టాఫ్ నర్స్ చేయాల్సిన పని ఓన్లీ ఏఎన్ఎం కోర్స్ చదివినా ఏఎన్ఎంస్ చేయగలదని మేమైతే నమ్మడం లేదు. ఏ నమ్మకంతో మీరు వాళ్ళని అపాయింట్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. మేము అంటే ఎంతో ఆశతో 4.5 సంవత్సరాలు కష్టపడి బీఎస్సీ నర్సింగ్ చదివాను నేను. చాలామంది 3.5 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంకొక సంవత్సరం ఇంటర్న్షిప్ చేసి పేరెంట్స్ని వదిలేసి హాస్టల్లో ఉండి చాలీ చాలని వసతులతో గవర్నమెంట్ కాలేజెస్లో చదివి ఏదో ఒక ఉద్యోగం వస్తే మంచిగా సెటిల్ అవ్వచ్చు, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ జాబ్లో జాయిన్ అయ్యాను. కాకపోతే ఇప్పుడు సడన్గా మాకు మేము అంటే రెగ్యులర్ ఎలాగైనా చేస్తారనే ఉద్దేశంతో ఇలా కంటిన్యూ అవుతున్నాం. కాకపోతే అసలు మమ్మల్ని పక్కకు తోసేస్తారేమనే భయం కూడా ఇప్పుడు మొదలై
సామాన్య వెల్డింగ్ షాప్ ఓనర్ రమేష్ బాబు ఇటీవల విజయవాడలో వచ్చిన వరద బీభత్సాన్ని చూసి సాటి మనిషిగా చలించిపోయి తానే స్వయంగా తన శక్తికి మించి 2,50,000 రూపాయల ఖర్చు పెట్టి నిత్యావసర సరుకులు వెంటబెట్టుకుని సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుని తన స్నేహితుల సహకారంతో వరద బాధితులకు తన వంతు సేవలు అందిస్తున్నారు. ఈ విషయాన్ని చూసిన ప్రజలు రమేష్ బాబును ప్రశంసిస్తున్నారు. సెప్టెంబర్ 10 రోజున అడలిని పర్యాటకంగా బాగా అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లా పర్యాటక మండలి సమావేశ కార్యక్రమం కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అడలి మంచి పర్యాటక ప్రదేశమని దానిని ఇంకా బాగా అభివృద్ది చేయాలన్నారు. అడలి వెళ్లే మార్గం వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బి కొత్తకోట మండలం నాయినిబావిలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుని మండపం వద్ద డాన్స్ వేస్తూ కుప్పకూలిన ఆకాష్ మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలం గట్టు పంచాయతీ నాయినిబావికి చెందిన శంకర రెడ్డెమ్మ దంపతుల పెద్ద కుమారుడు గత 3 రోజులుగా వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద సహచరులతో కలిసి డాన్స్ వేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి 9:30 గంటలకు వీధిలో ఉన్న వినాయకుని మండపం వద్ద డాన్స్ వేస్తుండగా గుండెపోటు వచ్చి ఆకాష్ బోర్లా పడి కన్నుమూశాడు. ప్రాణాలు ఉన్నాయనే ఆశతో సహచరులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు మార్గమధ్యంలోనే ఆకాష్ గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒక మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒక మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒక మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒక
కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో మహాజన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఓ గుర్రప్ప, డీఎల్సీఓ యలమందరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సొసైటీలో పీఎస్సీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఆర్సీఎస్ రక్త కేంద్రం వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిని సొసైటీ సీఓ గోవర్ధన్ రెడ్డి, రైతులు, సిబ్బంది, అతిథులను ఘనంగా సన్మానించారు. రైతులు, స్థానిక యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. శిబిరం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంఘం వారికి అందరికీ నమస్కారాలు. ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ, సహకార వ్యవస్థ. ఈ సంఘం 1919 స్థాపించబడింది. 105 సంవత్సరాల కింద మన పెద్దలందరూ ఈ ప్రాంతపు రైతుల కోసం దళారీల చేతులు పడకుండా వారికి అప్పుడు ప్రభుత్వ సహాయం లేని పరిస్థితుల్లో రైతులందరూ కలిసి సమిష్టిగా ఏర్పరచుకున్న సంఘం ఇది. దాదాపుగా 105 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అద్భుతమైన సేవలు అందిస్తాము. సో ఈ సహకారం అనేది ఒక డిపార్ట్మెంట్ శాఖ కాదు, ఒక జీవిత విధానం. ఒకరినొకరు సహకరించుకోవడం భారతదేశంలో ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి ఉంది, ఒకరినొకరు సహకరించుకోవడం అని. అయితే ఒక బ్రిటిష్ పీరియడ్లో ఇది ఒక సంస్థలుగా ఏర్పడ్డాయి. ఇది ఈ మహాజన సభ అనేది సంవత్సరానికి 2 సార్లు జరపాల చట్ట ప్రకారంగా, మార్చి చివరన, సెప్టెంబర్ చివరన. ఈరోజు మనము జరిగిన ఈ 6 నెలల కాలానికి జమా ఖర్చులు, ఆడిట్ నివేదికలు, సంఘం ఆర్జించిన లాభాలు, సంఘం సభ్యులకు చేసిన సేవలంతా సభ్యుల ముందు ప్రవేశ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీ రావడం జరిగింది. అయితే నేను గతంలో ఇక్కడ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చాలా ట్రైనింగ్లు ఇచ్చినాను. ఈ సంఘము మన జిల్లాలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో ఉండే బహిరంగ సంఘాలలో ఉత్తమమైన సంఘాల్లో ఇదొకటి. మంచిగా జరిగే సంఘాల్లో పడుగుపాడు సంఘం ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఉండే లక్షణాలన్నీ ఈ సంఘంలో కనపడుతున్నాయి. అంటే సభ్యులకు రుణాలు ఇవ్వడము, పంట రుణాలు, ఆ పంట రుణాలు ఇచ్చిన తర్వాత సభ్యుని పంటను మనమే ప్రొక్యూర్మెంట్ చేసుకోవడము, మనమే అమ్మించడము, సభ్యులు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడము. సీతానగర మండల కేంద్రంలో ఉన్న మెట్టు వీధిలో గణేష్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ మూకుమ్ముడిగా పూనికిని భక్తి శ్రద్దలతో పాలాభిషేకం నిర్వహించినట్లు పంతులు ప్రభాకర్ శర్మ శాస్త్రి తెలిపారు. పూజలు బాగా చేస్తున్నట్లు ప్రజలు తెలిపారు. అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. మోతాలు తీసుకోండి, మా మోతాలు తీసుకోండి, అక్కడ పెట్టండి. మా మౌత లేదా? శ్రీ వినాయకాయ నమో నమః. మహానైవేద్య నివేద్యం నమస్కారం. ఓం ప్రాణాయ స్వాహ చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం ఉదారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం అమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయ సమర్పయామి. హస్తు వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, ముఖ వాసనార్థం తాంబూలం నివేదయామి. శ్రీ మహాగణప ప్రీత్యర్థం ఇది తాంబూలం దర్శయామి, నమస్కరోమి. తాంబూలం దర్శయామి, నమస్కరోమి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర సౌమ్యామి, నమస్కరామి. అమ్మ చేతులు జోడించండి. ఆయుర్దేహి నమస్కరామి.
కడప జిల్లా పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాలమద్దిలేటి మీడియాతో మాట్లాడుతూ మైలవరం జలాశయం నుండి పెన్నా నదిలోకి ఎక్కువ నీళ్లు వదిలినందున పెన్నా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. పెన్నా నదిలో వినాయక నిమజ్జనం చేరారు. వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన కామనూరు బ్రిడ్జి వద్ద కుందూరు నదిలో మాత్రమే వినాయక నిమజ్జనం చేయాలి. ప్రజలు గాని వినాయక భక్తులు గాని పెన్నాల నదిలోకి వెళ్లడం గాని నదిని దాటే ప్రయత్నం గాని చేయవద్దన్నారు. పశువులు కూడా పెన్నా నది వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాలమదివేటి మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం. పెన్నా నది పరివాహక ప్రాంత ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ, ప్రొద్దుటూరు రూరల్ సీఐ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, మనకు మైలవరం డ్యాం నుంచి ఈరోజు నుంచి కూడా నీటి ప్రవాహ ఉధృతి రోజు రోజుకు క్రమంగా పెరగడం జరిగింది. ఈరోజు దాదాపు 1000 క్యూసెక్ల నుంచి ఈరోజు ప్రవాహం పెరుగుతూ ఉంది. రేపు 3000 క్యూసెక్లు, తర్వాత అటువైపు నుంచి 5000 క్యూసెక్లు, తర్వాత 8500 క్యూసెక్లు వాటర్ మనకు మైలవరం రిజర్వాయర్ నుంచి పెన్నా నదిలోకి విడుదల చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. దీనికి సంబంధించి పర్యావరణ ప్రాంత ప్రజలందరూ కూడా, గ్రామ ప్రజలు కానీ, ప్రస్తుతం ఏదైతే వినాయక నిమజ్జనం ఉందో ప్రతి పరిస్థితిలో కూడా మీరు పెన్నా నదిలోకి విగ్రహాలను తీసుకొని నిమజ్జనానికి వెళ్ళకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే ఒక విగ్రహదారులకు మాత్రమే కాదు, రైతులు, తర్వాత అటువైపు ఆర్టీపీపీకి వెళ్ళే రూట్లో ఎవరైనా పాదచారులు కానీ, వాహనదారులు కానీ, లేదంటే మీ యొక్క పశువులు కానీ అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమాచారం గ్రహించి మీరు, మీతో పాటు మీకు తెలిసిన బంధువులందరూ కూడా ఈ యొక్క సమాచారం చేరవేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్నా నది పరివాహక ప్రాంతం వైపు వెళ్లకుండా చూడాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అంబాపురం మండలం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన తిలివూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గ్రామంలోని బాధితులకు నిత్యావసర సరుకులు, సహాయ సహకారాలపై నేరుగా బాధితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ గొడ్డల రామారావు, తెలుగు యువత అధ్యక్షులు చల్లగాలి సునీల్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబాపురం మండలం వరద ముంపు ప్రాంతంలో పర్యటించిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబాపురం వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వరద బాధితులకు ప్రతి ఒక్కరికి అవసరాన్ని తీర్చడానికి ఇక్కడే 10 కిలోమీటర్ల దూరంలో అండగా మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో చాలా పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సెక్రటరీల విధులకు హాజరు కాకపోవడం వలన ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగ్రహించిన ప్రజలు సెక్రటరీని పంచాయతీ ఆఫీసులో పెట్టి నిర్బంధించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాజులపల్లి పంచాయతీలో చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అడిగితే ఉన్నారు వచ్చారా? భద్రాద్రి కొత్తగూడెం దంపేట మండలం లచ్చాపురం గ్రామం మలకారం లచ్చాపురం పంచాయతీ. అసలు ఇక్కడ ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఏం డ్యూటీ చేయట్లేదు. ఎందుకంటే మా ఊరు మొత్తం జరాలతో ఉంది. ఇంతకుముందు ఒకే ఆర్ఎంపీలు ఓడి ఇప్పుడు 6 ఆర్ఎంపీలు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు కనీసం సెక్రటరీని అడిగితే ఏమంటున్నాయంటే నువ్వేం చేస్తావు అన్నట్టు మాట్లాడు. నేను ఇప్పుడు ఆయన రూమ్ కూడా తాళం వేశా, తాళం వేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకు వేసినంటే నువ్వు డ్యూటీ చేయట్లేదని ఆయనకి నేను అంతకుముందే ఫోన్ చేశా. ఒకసారి ఫోన్ చేసి చెప్పా ఏంటి పలానోళ్ళు పలానా డ్యూటీ చేయట్లేదు, నువ్వు చర్య తీసుకుంటావా తీసుకో అని చెప్పా. ఇంతకుముందు సర్పంచ్కి చెప్పా, ఇంతకుముందు ఎంపీటీసీ చెప్పా. కాకపోతే ఎంపీటీసీ సీన్ గారిని అడుగుండి, సర్పంచ్ తోటరాజు గారిని అడుగుండి, అందరికీ చెప్పా. కనీసం ఏమీ లేదు. అసలు ఏఎన్ఎం ఆశ ఇంటి దగ్గర కదా రోజు, ఎప్పుడు తిరిగా అసలు ఏఎన్ఎం పేరు చెప్పమని ఊరు అంత తిరిగి ఎవరికి వెళ్ళరు. ఇది జరిగేది అసలు ఏమీ లేదు. మరి వాళ్ళకి జీతం ఇస్తారా వాళ్ళని తీసేస్తారా మీ ఇష్టం. ఇది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ ఎవరు డ్యూటీ చేయట్లే, పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవట్లే. ఇదిగో పంచాయతీ సెక్రటరీ ఎవరు ఆఫీస్ ఇది అది అది ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ ఎదురుగా ఇంత బురద ఉంది, ఎక్కడ బ్లీచింగ్ వెళ్ళారా? బ్లీచింగ్ ఇది ఫస్ట్ సెక్రటరీ ఆఫీస్ ఎదురుగా ఇంత బురద ఉంది. మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ కు ఆహ్వానం పలికిన బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. తుక్కుగూడలో గణనాథుని ఉత్సవ కమిటీ కేఎల్ఆర్ క్యాంప్ కు బాలాపూర్ కమిటీ ఆఫీస్కి వెళ్లి ఆయనకు ఆహ్వానం పలికారు. ఆయన ఈ సందర్భంగా వారితో ఈ నెల 12న సాయంత్రం 6 గంటలకు ఐటీ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీదర్బాబును తీసుకుని ప్రసిద్ధ బాలాపూర్ గణపయ్యను దర్శించుకుంటామని కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ కల్లెం నిరంజన్ రెడ్డికి తెలిపారు. వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరులు ప్రపంచ ప్రసిద్దిగాంచాయని, దశాబ్దాలుగా వాటి విశిష్టత తగ్గకుండా ఉత్సవ కమిటీ కాపాడుకోవడం చాలా గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ బ్యాంకు చైర్మన్ పెంటారెడ్డి, మహేశ్వరి జయంత్ కుమార్, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ గా బహుత్ బడా గణేష్ ఎందుకంటూ రావాలి? ఇప్పుడు గారు ఏం వస్తుంది ఎవరికి? నాకే చాలా ఒకటి చాలు ఎవరికి చేయాలి కొద్ది బాలాపూర్ గణేష్ బడా గణేష్ టాపిక్ బాలాపూర్ గా బహుత్ బడా గణేష్ ఎందుకంటూ రావాలి? అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలనీలో రోడ్డు పక్కన కలావతి కూల్ డ్రింక్స్ షాప్ లోకి దొంగలు చొరబడ్డారు. షాప్ యజమాని తుమ్మలపల్లి సూరిబాబు రాత్రి 2 గంటల సమయంలో మూత్ర విసర్జన కొరకు ఇంట్లో నుండి బయటకు రావడంతో దొంగలు ప్రవేశించి సూరిబాబును తల మీద కర్రతో గట్టిగా కొట్టి, అడ్డం వచ్చిన ఆయన భార్యను కర్రలతో కొట్టి సూరిబాబు మెడలో ఉన్న చైన్ లాక్కుని వెళ్లారు. సూరిబాబు, అతని భార్య కళావతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రావడంతో అక్కడి నుండి దొంగలు పరారయ్యారు. వెంటనే అశ్వారావుపేట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టారు. రెండు గుడ్లు పడతాయని వేస్తున్నాడు తల్ల ఎండి మేము చూడలేము ఇక్కడ నీట్ వచ్చేసి చూడలేదు దీని కొడత మొదలేసి ఒకడు కొడతాడు ఒకటి వెనకాల బట్టి వచ్చి ఏ మెల్ల బొందు లాక్కొని వెళ్ళిపోయింది. ఈ లోపల ఈ అందరూ వచ్చాయి. సరిగ్గా నా లాగోండి ఒకడు నన్ను కొట్టే పోడు. రెండు గుడ్లు పడతాయని వేస్తున్నాడు తల్ల ఎండి మేము చూడలేము ఇక్కడ నీట్ వచ్చేసి చూడలేదు కట్టేది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.